ఇందాకే చెప్పానబ్బా అది ఆ ఫ్లడ్ బ్యాంక్స్ అనేది లాస్ట్ నివార్ సైక్లోన్ అప్పుడు నెల్లూరు నగరానికి సంబంధించి 8000 ఇల్లు వాటర్ ఇదైతే ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ఇక్కడ ఫ్లడ్ బ్యాంక్ కడితే తప్ప ఈ హౌసెస్ మనకి మునగా ఉన్నా లేదు అంటే మన 6000 7000 ఇల్లుని మనం ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే ఇబ్బంది అవుతుంది అని అడగను కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి సంబంధించి పర్మిషన్స్ అంతా ఇవ్వటం జరిగింది అది టెండర్ అయిపోయి రేపు 6వ తేదీ టెండర్ ఓపెనింగ్ సో దాంట్లో భాగంగా అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ఫ్లడ్ బ్యాంక్స్ కూడా నేను శాంక్షన్ చేశాను వచ్చే నెల దాన్ని అంటే ఈ రోజు 6వ తేదీ ఓపెన్ అయింది అనుకోండి అగ్రిమెంట్స్ ఇట్ టేక్ 1 మంత్ టైం సో పండగ తర్వాత నేనే వచ్చి దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న స్పాన్స్ ఇది దాన్ని పొంతన లేకుండా సమానం లేకుండా ఎక్కడ ఫ్లడ్ బ్యాంకు ఎక్కడ బ్రీచ్ అసలు కనీస అవగాహన లేదు కట్టే ఫ్లడ్ బ్యాంక్స్ వచ్చి కవరింగ్ నెల్లూరు సిటీ విచ్ హస్ 12000 కుటుంబాలను ఏదైతే మునకకు గురయ్యారో ఆ 12000ని శాశ్వతంగా కాపాడేదానికి బండిని ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రీచ్ అనే జరిగింది జొన్నవాడ విచ్ ఇస్ ద నారోయెస్ట్ పాత్ ఇన్ ఎంటైర్ కోర్స్ రివర్ కోర్స్ ఆఫ్ కన్నా సో ఊహించిన విధంగా 5 లక్షలు రావడంతో అక్కడ కొట్టేయడం జరిగింది సో అది సింపుల్ ఎక్కడ బ్రీచ్ జరిగింది ఐడియా లేదు ఎక్కడ ఫ్లడ్ బ్యాంక్ కడుతున్నది ఐడియా లేదు ఫ్లడ్ బ్యాంక్ ఎప్పుడు టెండర్కి వెళ్ళింది ఎప్పుడు ఫ్లడ్ బ్యాంక్ అనే పని మీద అవగాహన లేదు ఏమీ అవగాహన లేని వ్యక్తిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కనీసం ఒక మాట్లాడేటప్పుడు 14 సంవత్సరాలు వ్యక్తిగా మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు హీ షుడ్ హావ్ సమ్ ఏమీ లేకుండా వచ్చి ప్రజలు చంపేశాడు ప్రజలు చంపేశాడు ప్రజలు చంపేశాడు జగన్మోహన్ రెడ్డి దిగేపల జగన్మోహన్ రెడ్డి వేస్తే కుర్చీలు అక్కర్లేదు ఆ ఇంకొక జన్మెత్తినా కూడా ఆ కుర్చీలో కూర్చోలేడు చంద్రబాబు తనకి తెలుసు ఇంకొక జన్మెత్తినా కూడా ఆ కుర్చీలో కూర్చోలేడు సో ఈ మేము రివ్యూస్ పెడుతున్నాం ఎక్కడికెక్కడికి కూడా ట్యాంక్స్ కానీ మైనర్ ట్యాంక్స్ కానీ డ్యామ్స్ అంతా కూడా మార్నింగ్ కూడా రివ్యూ తీసుకున్నాం యాజ్ ఆఫ్ నో అయితే నో మేజర్ ఇది అండ్ మాకున్న ఇది కూడా ఏంటంటే ఇట్ ఇస్ డైవర్టింగ్ అనేది ఉంది సో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్నది బట్ అందరూ అధికారులు అందరూ కూడా ఎక్కడెక్కడ మైనర్ ట్యాంక్స్ మీద కానీ డ్యామ్స్ మీద కానీ ఇప్పటికే కొంత డిప్లీట్ కూడా చేశాము వాటర్ అన్ని డ్యామ్స్లో కూడా తగ్గించేయడం జరిగింది బట్ ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటాము పులిచింతల్లో లాస్ట్ 3 మంత్స్ 1 రూపాయి కూడా ఏముంది ఎవరో ఒకసారి ఆయన డేటా తీసుకుంటే బాగుంటుందమ్మా లాస్ట్ టైము ఆ డ్యామ్స్కి గేట్లకి గ్రీసులకి వాళ్ళు ఎంత ఇచ్చారు పులిచింతల్లో లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్లో 2 ఇయర్స్లో కనీసం 1 రూపాయి కూడా గ్రీసులకి ఇచ్చింది ఇవ్వంది వాళ్ళ మేమా అనేది తెలిసే సరిపోదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక ఆవు కాదు ఉంటుంది ఎక్కడ తిరిగినా 3 రాజధానులు రాజధానికి వస్తాడు పని జరిగి విపత్తు జరిగింది ఆడ దాని గురించి మాట్లాడాలా ఆవు కథలాగా చంద్రబాబు గారు పోయిన ఆవు కథ చెప్తాడంటాడు పిల్లోడు అట్ట ఏడకి పోయినా 3 రోజులు వస్తాడు ఏం పోయినా ఆ 27 గ్రామాల్లోనే మిగిలిపోయాడు అతను ఈస్ థింకింగ్ హీ వాస్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఓన్లీ ద 27 విలేజెస్ ఆ అమరావతియే నాది నేను అక్కడికే కోటకి రాజులాగా అనే ఫీలింగ్తో ఆయన ఉండిపోయాడు అతని మైండ్ హస్ బీన్ దేర్ స్టక్ దేర్ నేను ఈ 2.5 ఇయర్స్ నా ప్రెస్ మీట్స్ అందరూ కూడా చూసుకుంటాను నా గొంతు గట్టిగా ఉంటుందే కానీ నేను ఈ రోజు ఒక బూతు మాట్లాడు మీరేమన్నా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి నిన్న మొన్న మాత్రమే ఒరైతరేని మాట్లాడు అది ఎప్పుడు కూడా నేను ఏమైనా నెవర్ స్పోకెన్ ఒకటి మీరు ఏ ప్రెస్ మీట్లో తీసుకోండి గట్టిగా మాట్లాడతాను అంటే బుల్లెట్ దిగింది ఈ బూతులు ఇవి అంటే కాదు వార్డుకు భాష వేరే బూతులు వేరే నెవర్ స్పోకెన్ సరే నా మీద 100 రకాలు మాట్లాడు తర్వాత బెట్టింగ్ అనేది ఆ గవర్నమెంట్లో నాకు ఒక నోటీస్ ఇచ్చారు కేసు కట్టారా వాళ్ళ గవర్నమెంటే కదా ఆ రోజు కూడా ఒక రెబల్ ఎమ్మెల్యే లాగే ఉన్నాను కదా కేసు కట్టారా నాకు నోటీస్ ఇచ్చి పిలిచారు పిలిచి ఏం చేశారు నీ మీద ఏం లేదు వెళ్ళిపోన్నారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ చిన్నబాబు వాళ్ళ మంత్రి నెల్లూరులో నా మీద పోటీ చేసే మంత్రి గతంలో ఎంతమంది ఉండి నన్ను నోటీస్ ఇచ్చి నాకేం నా మీద చిన్న పిట్టి కేసు అయినా పెట్టగలిగారా ప్రూవ్ చేయలేకపోయా ప్రూవ్ చేయగలిగారా నా గవర్నమెంట్లో నా మీద అలిగేషన్ వచ్చి నేనేమన్నా అయ్యా పోలీసులు మాఫీ చేసుకున్నానంటే అర్థం ఉంది నా మీద అలిగేషన్ నేను అందేళ్ళ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఒక నోటీస్ అది ఆ నోటీస్ ప్రకారం నాట్ ఈవెన్ సింగిల్ కూడా ప్రూవ్ చేయలేకుండా కేసు కూడా కట్టలేనప్పుడు హౌ కెన్ యూ నా మీద ఒక అలిగేషన్ ఎలా చేస్తా సరే నేను వస్తా ఎక్కడికైనా నా మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉందా చూపించండి చూపించండి మీ ప్రభుత్వమేనే కదా నా మీద అలిగేషన్ చేసింది
సార్ మీ ప్రభుత్వంలో నా మీద కేసు పెట్టుంటే అయ్యా నా మీద దొంకేసి పెట్టారని చెప్తా. కేసు కూడా పెట్టలేకపోయారు మీరు. రెండో ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చారు. ఎస్ ఏమైనా చూసుకోండి అన్నాం. రెండోసారి నోటీస్ ఇచ్చి అవసరం లేదు సార్ మీ మీద ఏమీ లేదన్నారు. అయిపోయింది అన్నప్పుడు నా మీద అలిగేషన్ ఎక్కడుంది? అంటే అంత ఇంకిది జ్ఞానం కూడా లేదా? అంటే మీరు దద్దంలో నొప్పుకోవాలి కదా, నాకు తప్పుడు నోటీస్ ఇచ్చారు, నా మీద కేసు ప్రూవ్ చేయలేకపోయారు అని దద్దమ్మలను చేతగాడలు చేతులు ముంచుకొని వెనక్కి తిరిగారనే కదా, ఏం పీకలేకపోయారు. ఎస్, బట్ ఒకటి వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఏంటంటే నా మీద ఒక నట్ స్లింగ్ వేసి ఒక నోటీస్ ఇచ్చి ఒక చెంచగాళ్ళు చెత్త నాయాలంతా కూడా ఐపీఎల్ ఎప్పుడు బెట్టింగ్ ఎప్పుడు అని సాయంకాలం కింద కమెంట్ సెక్షన్లో పెట్టుకునేదానికి మాత్రం ఉపయోగపడింది. దాంట్లో నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడంలో మాత్రం ఎస్ దే బికమ్ సమ్ సక్సెస్ఫుల్. దాన్ని నేను కాదని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు పాపం, చంద్రబాబు నాయుడు అభిమానులు, నన్ను ఏమి చేయలేక నా మీద ఇంకేం లేవు కదా, ఎత్తి పీకినా కూడా నెల్లూరు ఆడ తిరిగినా ఏం దొరకవు. కానీ కింద ఒకటి పెట్టుకుంటుంటారు తోకలాగేమని, ఐపీఎల్ ఎప్పుడు బెట్టింగ్ ఎప్పుడు కమెంట్ సెక్షన్లో పెట్టుకునేదానికి నా క్యారెక్టర్ని ఎంతో కొంత అసాసినేట్ చేసేదానికి దే బికమ్ లిటిల్ సక్సెస్ఫుల్. బట్ నెవర్ మైండ్, రాజకీయాలు ఉన్నప్పుడు ఇది తప్ప ఇంకేమైనా చేయగలిగారా? అనిల్ అవినీతి పరుడనో లేకపోతే ఆమె అనిల్ కోట్లు దండేశాడనో లేకపోతే అవి మోసం చేశాడనో ఏం లేదు కదా, కనీసం ఇది కూడా చేయలేదు. కాబట్టి ఉమా నా మీద మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడు, అంటే నిజంగా దమ్ముంటే వచ్చి పూజ చేయాలి. నా మీద ఒక మాట అన్నాడు, నేను చేయలేను దాని మీద. నేను ఆడింగ్ కూడా అంటే తప్పే ఉంది ఇంకా, నేను అనింది కాదు అది. కేసీఆర్ అన్నాడు ఆడానా మగానా ఉమా అని అడిగాడు, అదే అడిగాను నేను కూడా. నేను తప్పే ఉంది, నేను హౌ డు యూ క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ వెన్ మై క్యారెక్టర్ యూ కెన్ అసాసినేట్ అండ్ వై కాంట్ ఐ స్పీక్. నేను కూడా మాట్లాడతా, నువ్వు అది మాట్లాడు, నీ ఇది మాట్లాడా, అంతే సింపుల్. ఉండాలి కదా ఒక సాక్ష్యమైనా, చిన్న సాక్ష్యమైనా ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో నా ప్రభుత్వం మా ప్రభుత్వంలో కదా బా, నేనేదో జగన్మోహన్ గారు మాట్లాడుకొని అన్నా నా మీద ఇట్టు వచ్చిన కదా. మీ ప్రభుత్వంలో మీ ఆఫీసర్స్ మీ పోలీసు స్మాల్ కేసు కూడా అంటే ఆయన క్లీన్ చిట్ అనే కదా అని అర్థం. ఇంకెందుకని ఇంకేం కాదు. పోలవరము లేట్ అనేదండి, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫండ్ ల్యాక్. మొన్న కూడా నేను చెప్పాను పోలవరము లేట్ ఎందుకు అవుతుందంటే ద రీజన్ ఇస్ ద డయాఫ్రామ్ వల్ల కవరింగ్ అండ్ డ్యామేజ్ వల్ల. సో దట్ హ్యాస్ టు గో డిజైన్స్కి వెళ్ళాలి, మళ్ళీ పీపీ అప్రూవ్స్ రావాలి, సిడబ్ల్యూసీ అప్రూవ్ వెయిట్ చేయాలి, తర్వాత దాన్ని కరెక్షన్ చేయాలి, దెన్ ద డ్యామేజ్ టు గో. దిస్ ఇస్ ద రీజన్ వై పోలవరం హస్ బీన్ లేట్. ఈరోజు కవర్ ఎందుకు జరిగింది నేను చూశాను. డిసెంబర్ 1వ తారీఖు నా మీద బాగా పాపం తెలుగుదేశం అంతా కూడా ఒక రోజంతా బాగా మహాయుద్ధం చేసుకున్నాను. ఎస్ నో ప్రాబ్లం. 2020 అని అనుకుంటా ఈ సీజన్ కాకముందు మన ఫ్లడ్స్ 23 లాక్ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి 2 కిలోమీటర్స్లో పోవాల్సిన రివర్ కోర్స్లో 300 మీటర్స్లో పోయింది. అంటే 2 కిలోమీటర్లో పోవాల్సిన ఫ్లడ్ అంత ఎనార్మస్ ఫ్లడ్ 600 మీటర్లు అంటే అటు 300 ఇటు 300 పోయినప్పుడు ఆటోమేటిక్గా ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో విల్ బికమ్ ఇంక్రీజ్, దానివల్ల స్కవర్ అయింది. సో అది కానీ లేకుండా ఉంటే ఈ పాటి నిజంగానే డ్యామ్ కట్టేస్తుంది, ఎందుకంటే 8 మంత్స్ ఆఫ్ టైం వీడ్ రైజ్ ద డ్యామ్. సో 8 మంత్స్ నుంచి మేము ఆ వాటర్ ఉంది దాన్ని స్కవరింగ్ చూసుకోవాలా, దాన్ని పెట్టాలా, అన్ని కూడా సాంగ్స్ రోజు మాకు లేట్ అవ్వదు. ఇది ఎందుకు లేట్ అయిందని గురించి మాట్లాడరు కొంతమంది ఛానల్లో. ఈ కారణం ఎవరి వల్ల అని కాదు, స్పిల్వే కట్టి వాటర్ని డైవర్ట్ చేసి నువ్వు కాఫర్ డ్యామ్ కట్టాల్సింది, ఇది సగం ఇది సగం కట్టి నీళ్ళు వదిలేసిన తర్వాత ఏమైంది? దట్ ఈస్ ద రీజన్ వై ఇట్స్ బీన్ డ్యామేజ్. దాని గురించి ఏమైనా మాట్లాడుకోకండి. దాని గురించి ఈ ఛానల్ కొంతమందికి ఏమీ తెలియదు. కొంతమందికి సాయం చెప్పి మా కుందేలకి 3 కాళ్ళే అని పెట్టుకొని ఊగులాడుతూ ఉంటారు కదా, వాళ్ళు అట్లా మాట్లాడతాను, నేనేం చేయను.